తాను చనిపోయి కూడా మలో నలుగురిని బతికించింది 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి కీర్తి. ఏదైతే ఇటు చిత్తూరు జిల్లా పిచాటూరు మండలం రామాపురంకి చెందినటువంటి కీర్తి బీటెక్ పూర్తి చేసుకొని చెన్నైలో ఓ ప్రైవేట్ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తుంది. అయితే తన స్నేహితురాలి పెళ్లి కోసం స్నేహితులతో కలిసి బయలుదేరినటువంటి కీర్తి ఇటు రోడ్డు ప్రమాదానికి గురై అకాల మృత్యువాత పడేటువంటి స్థితికి వచ్చింది. వెనువెంటనే ఆ ప్రమాదం జరిగిన వెంటనే కూడా అక్కడ ఉండేటువంటి స్థానికులు కీర్తిని చెన్నై ఆసుపత్రిలో జనరల్ హాస్పిటల్లోకి చేర్పించడం జరిగింది. అయితే అప్పటికే వైద్యులు కీర్తి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా కూడా నిర్ధారించారు. అయితే కీర్తి బ్రెయిన్ డెడ్ అయినటువంటి నేపథ్యంలోనే తల్లిదండ్రులను కీర్తికి సంబంధించినటువంటి అవయవాలను మిగిలిన రోగులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి కనుక దానం చేయాలని వారి కోరిక మేరకు తల్లిదండ్రులు కూడా దానికి సుముఖత చెప్పారు. ఓకే చెప్పి కీర్తి యొక్క అవయవాలను 7 అవయవాలను కూడా దానం చేసినటువంటి ఘటన ఇప్పుడు ఇక్కడ ఈ విలేజ్లో పూర్తిగా కూడా ప్రస్తుతం మనము కీర్తి ఉండేటువంటి రామాపురం విలేజ్లో కీర్తి యొక్క ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కీర్తి యొక్క ఫోటో కూడా పూలదండను వేసి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఇలా కీర్తి చేసినటువంటి కీర్తి కుటుంబం చేసినటువంటి ఈ గొప్ప విషయానికి సంబంధించి ఊరంతా కూడా చాలా నిజంగానే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఊరు మొత్తం కీర్తి ఫోటోలతో ఇటు బ్యానర్స్ కావచ్చు లేదా పేపర్స్ అన్నీ కూడా అంటించి చాలా గొప్పగా కీర్తి యొక్క అంత్యక్రియలను ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే కీర్తి చనిపోతూ కూడా ఇంకొక నలుగురికి బ్రతకడానికి కావాల్సినటువంటి అవయవాలను ఇవ్వడము అనేది ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులంతా కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం సాధారణంగా గొప్పగా ఉండటం అంటే డబ్బు ఉండి గొప్పగా ఉండడం చూస్తూ ఉంటాం. అయితే పేదవారు కూడా గొప్పవారే అని నిరూపించుకోవడానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు. ఎందుకంటే కీర్తి ఒక ఇండ్లుని మనం ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇటుకులకి కనీసము ప్లాస్టింగ్ కూడా చేయనటువంటి బేద పరిస్థితుల్లో కీర్తి కుటుంబం ఉంది. అయితే ఇంత భేద పరిస్థితి ఉన్నప్పటికీ హృదయంలో సహృదయంలో మాత్రం తాము చాలా గొప్పవారం అని చెప్పి కూడా నిరూపించుకున్నారు, చాటి చెప్పారు. ఎందుకంటే ఇవాళ చూస్తే ఖచ్చితంగా కీర్తి చనిపోయినటువంటి నేపథ్యంలో కీర్తి యొక్క అవయవాలతో మరో నలుగురు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము కీర్తి ఇంటి లోపలికి వెళ్తున్నాం. కీర్తి యొక్క తల్లి ఇంకా సోదరులు అదేవిధంగా సోదరుడు ఉన్నారు. అసలు ఏం జరిగింది, డాక్టర్లు ఏం చెప్పారు, ఆ డిసిషన్ ఏ విధంగా తీసుకున్నారు అని చెప్పి మనం కీర్తి యొక్క తల్లి అమ్ములు గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సారీ చెప్తున్నాం కీర్తి చనిపోయిన దానికి. ఎవరికి జరగకూడదు ఇట్లా ఇంట్లో ఒక మృత్యు జరగడం అనేది, నిజంగానే మాకు కూడా బాధేస్తుంది. అసలు ఏం చెప్పారు డాక్టర్లు కీర్తిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత? సార్, తెలుగు తెలియదు, తమిళ కోణంలో ఉంది, ఆక్సిడెంట్లో ఉంది, బైక్ల ఉంది. அது ஹாஸ்பிட்டல் குடும்பத்துக்கப்புறம் மூல சோதனை சொல்லிட்டு கேட்டாங்க. குழந்தை ஒன்று போய்க்கு வாய்ப்பில்லைன்னு சொல்லிட்டு சொன்னாங்க. அதுக்கப்புறம் என் பொண்ணே ஆசைப்பட்டது, அந்த பொண்ணை சின்ன பொண்ணார சொல்லி சொல்லி இருப்பேன் வீட்டில் உட்காந்துக்குன்னு. நான் சேர்த்துட்டேன் கூட என் உறுப்புலாம் நான் தானமாக கொடுத்துருவேன், நீங்கள் எதுவும் கேட்கக்கூடாது என்னன்னு சொல்லியிருந்தேன். அதை பார்த்து அவங்க அப்பாவே என்ன பண்ணுறனாக்கா, என் பொண்ணு விருப்பட்டு தானது, நான் அப்படியே செஞ்சிடுறேன் சொல்லிட்டு அவங்க அப்பா தான் ஒத்துக்கினார். அதுக்கு மேல் கொண்டு நானும் ஒத்துக்கினேன். అప్పుడు ఇలా తాను అంటూ వందుట్టు. సో తను తెలుగులో మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇట్లు డాక్టర్లు కీర్తి యొక్క బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి కూడా తమకు తెలియజేయడం జరిగింది. అప్పుడు తన తండ్రితో డాక్టర్లు కూడా కోరారంట అవయదానము చేస్తారా అని. అయితే దానికి ఒప్పుకొని ఫ్యామిలీలో డిస్కస్ చేసుకొని ఒప్పుకొని అవయదానం చేశారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మాతో పాటు వాళ్ళ సోదరుడు కూడా ఉండేటువంటి పరిస్థితి. ఏంటి, ఏం జరిగింది సార్? అసలు డాక్టర్లు ఏం చెప్పారు, దానికి ఫ్యామిలీతో ఏమని డిస్కషన్ చేసుకున్నారు? యాక్సిడెంట్ అయిన స్పాట్లోని బ్రెయిన్ డెడ్ అయిపోయింది సార్. అక్కడే బ్రెయిన్ డెడ్ అయింది. మన లోకల్లో వచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేసినారు. పెద్ద పెద్ద హాస్పిటల్ కాదు, చిన్న క్లినిక్ లాగానేది. మళ్ళీ పోలీస్ ఫైన్ చేసి అక్కడ నుంచి అంబులెన్స్ పెట్టి తిరువులు జిహెచ్కి తీసుకొని వెళ్ళిపోయినారు. అక్కడ పోయిన బిట్వీన్ టైంలోనే బ్లైండ్లో బ్లడ్ ఓవర్గా క్లాట్ అయిపోయింది. క్లాట్ అయిపోయి అక్కడే కొంచెం డౌట్ అడని చెప్పేసినారు. కష్టం అనేది మీరు వచ్చి చెన్నై జిహెచ్కి తీసుకెళ్ళిపోండి, ఇంకా ఉంటే కష్టం అడని చెప్పేసినారు. అక్కడ వచ్చి అంబులెన్స్కి వచ్చి అప్పటికి మనకి అవైలబుల్గా లేదు, తిరుతిని వెళ్ళిపోయింది. వెంటిలేటర్ విత్ ఆక్సిజన్ సప్లై విత్ అంబులెన్స్ ఉంది, అక్కడ లేదు. అది వచ్చే టైంకి 2 గంటలు అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి చెన్నై జిహెచ్కి తీసుకెళ్ళినప్పుడు టైం 2-3 అయిపోయింది, 8 o'clock మార్నింగ్ అయిపోయింది. అక్కడ పోయిన తర్వాత ఓవర్గా క్లాట్ అయిపోయింది బ్లడ్. ఇంకా మేము మా వల్ల ఎంత ముంచుతో అంతలోకి మేము చేస్తాము,
ట్రై చేశారు డాక్టర్లు కూడా అక్కడ ఏదైతే మన రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ లో వాళ్ళను ఏమి తప్పు చెప్పేది అలా ఏమీ లేదు వాళ్ళు వాళ్ళంతా ఎంత తోలగ ముందు అంత తోలగ చేశారు చేసి కూడా కాపర్లకింది ఓవర్ గా బ్లడ్ బ్లీడ్ అయిపోయింది అదే మెయిన్ రీజన్ అవయవాలు దానం చేయండి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కుటుంబంలో ఏమని మాట్లాడుకున్నారు అంటే తెలుసా దీని గురించి ఎప్పుడైనా మాట్లాడుకోవడం ఇలాంటి పరిస్థితి సడన్ గా వచ్చింది కదా ఎలా మీరు నిర్ణయం తీసుకున్నారు ఎలా నిర్ణయం తీసుకున్నారు అది వచ్చి పాప కీర్తివుడి ఆశనాది చిన్న వయసు నుంచి అలా చెప్పేది అలా నేను చనిపోయితే కూడా మా అవయాలు వచ్చి ఇంకొకరికి వచ్చి దానం ఇస్తాను నేను వాళ్ళకి యూస్ఫుల్ గా ఉండాలా నేను పోతే కూడా పర్వాలేదు అటుని చిన్న వయసులో చెప్తూ ఉండేది వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ తో అదేలాగా ఆర్గన్ డొనేట్ చేస్తాము అని చెప్పి చెప్పి వాళ్ళే రాసిచ్చి ఆ ప్రాసెస్ ని తీసుకుని అదిలాగా 7 మందికి యూస్ఫుల్ గా అయ్యేలాగా చేసింది సార్ ఏమేమి పార్ట్స్ డొనేట్ చేశారండి అయ్యా సార్ కిడ్నీ లంగ్స్ ఐస్ టు ఐస్ హార్ట్ హార్ట్ వాల్స్ ప్లస్ లివర్ అన్ని 7 అవయవాలు సార్ ని ఎవరెవరికి అమర్చారు ఆ డీటెయిల్స్ ఏమన్నా మీకు ఏమన్నా చెప్పలేదు అది ఏం చెప్పలేదు ఆ డీన్ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆ నైట్ నే వచ్చి 2 కిడ్నీ హాస్పిటల్ ని ఫిక్స్ చేసిన చెప్పారు ఇంకొక ఆమె వచ్చి స్టాన్లీ హాస్పిటల్ పోయింది మీదైతే వచ్చి మళ్ళా పోతాలాగా చెప్పినారు ఇప్పటికీ 2 మట్టి పోయింది అక్కడే ఉండేదాం జరిగింది నిజంగానే చాలా రాని వెనక్కి రానటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి ఘటన సో అవయవాల దానంతో ఇంకొక 4 బతికారు అనే ఫీల్ ఏ విధంగా ఉంది మీకు ఇప్పుడు చాలా గర్వంగానే ఉంది సార్ ఇంట్లోనే గర్వం మా ఊరికే గర్వం ఇది స్టేట్ లెవెల్ కాకుండా పిఎం లెవెల్కి వెళ్ళింది సార్ ఇది ప్రైమ్ మినిస్టర్ మేము మాట్లాడేలాగా రాజీవ్ గాంధీ హాస్పిటల్ అని చెప్పారు ఇది వచ్చి 2వ టైం జరిగేది సార్ అక్కడ అంత పెద్ద జిహెచ్లో 2వ టైం మా పాపని ఇలాగా 6 గంటలు వచ్చేసిందా గర్వంగానే మాట్లాడినారు మాకు ఆనర్ వాక్ అంతా ఇచ్చి చాలా గర్వంగానే ఫీల్ చేస్తున్నాం సార్ ఇటు ఏపీ గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం ఏమైనా కోరుకుంటున్నారా మీరు జరిగినటువంటి దాని గురించి అది నిన్న ఎమ్మెల్యే వాళ్ళ ఎస్ఐ ఎంఆర్ఓ అందు వచ్చారు వచ్చి అందరూ మాట్లాడేసి వెళ్ళినారు ఇలాగ మేము మా వల్ల మన గవర్నమెంట్ వల్ల ఏమేమి అవుతుందో మేము మాకు మీకు అవైలబుల్ చేసి చెప్తాము మీరు కవల్ పడండి వాళ్ళ కొంచెం సపోర్ట్ చేసిపోయినా సార్ వాళ్ళ అన్నా